ఆనాడు మహాభారత సమయంలోనండి ద్రోణాచార్యులు వీళ్ళందరికీ నిలువిద్య నేర్పుతున్నాడండి. చిన్నప్పుడు ఎవరికండి? కౌరవులు, పాండవులు. 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు. ఎంతమంది చెప్పండి? 105. 105 మంది చక్కగా నిలువిద్య నేర్పి ఒక సంవత్సరం టెస్ట్ ఎగ్జామినేషన్ పరీక్ష పెట్టాలని అనుకున్నాడు ఎవరు? ద్రోణాచార్య. అందరికీ ముందుగానే చెప్పినారు, నాయనారా మీ బాణాలు మీ యొక్క ఇవన్నీ తీసుకుని రండి, ఏకాంతంగా ఊరు బయటికి తీసుకుని రండి, మీ బాణాలు ఇది చూడండి, ధనుస్సులు ఇవన్నీ తీసుకుని రండి అని చెప్పి అందరినీ తీసుకెళ్ళారు ఎక్కడికి? ఊరు బయటికి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి, బ్రహ్మాండమైన చెట్టు. దాని చివర చితారు కొమ్మకండి ఒక గడకర్ర కట్టాడండి. కట్టించాడు ఎవరు? ద్రోణాచార్య. గడకర్ర, ఆ గడకర్ర చివర కొయ్య పక్షి, కొయ్య పక్షి వేలాడి తీయించాడండి. ఆ కొయ్య పక్షికి గాజు కన్ను, గాజు కన్ను పెట్టాడు. ఈ 105 మందిని చెట్టుకి దూరంగా తీసుకొచ్చాడు ఎవరు? ద్రోణాచార్య. ఎగ్జామినేషన్ పరీక్ష, అయ్యా బీ రెడీ, అందరూ సిద్ధంగా ఉండండి, వారి వారి ధనుస్సులు బాణాలు తీసుకుని అందరు రెడీగా ఉన్నారండి, నేను పిలిచిన వారు మాత్రం ముందుకు రండి అన్నాడు. ఒక్కరిని పిలిచాడండి ముందు ఎవరో ద్రోణాచార్య. పిలిచిన తర్వాత సరిగా గురి పెట్టవయ్యా అన్నాడు. గురి పెట్టాడు, కొట్టబోతున్నాడండి, కొట్టబోయే టైంలో ఆపేసినాడండి ఎవరు? ద్రోణాచార్య. ప్లీజ్ స్టాప్, మీరు కొట్టబోయే సమయంలో మీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగాడండి ఎవరు? ద్రోణాచార్య. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఒక చెట్టు కనిపిస్తున్నది, చెట్టు పైన ఒక కర్ర కనిపిస్తున్నది, కర్ర పైన ఒక పక్షి కనిపిస్తున్నది అన్నాడండి. మీరేం కొట్టక్కర్లేదు కానీ దయచేసి వెళ్ళిపోండి అన్నాడు ద్రోణ. దాన్ని పంపించేశారండి. నెంబర్ 2 ఇంకొకరిని పిలిచారు, సరిగ్గా కొట్టబోయే సమయంలో మీకేం కనిపిస్తున్నది అని ఆపాడు, అడిగాడు ఎవరు? ద్రోణాచార్య. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? గురువు గారైన మీరు కనిపిస్తున్నారు అన్నాడండి. ఇంకా దయచేయను, మీరేం కొట్టక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాడు. మూడవాడిని పిలిచాడండి, మీకేం కనిపిస్తున్నది కొట్టబోయేటప్పుడు అంటే, ఆయన కూడా చెట్టు చుట్టుపక్కల ఎవరో నడుస్తున్నారు, ఇదంతా ఇల్లు ఉంది అక్కడ, ఇట్లా చెప్పాడండి. ఆయన్ని కొట్టనివ్వలేదు, ఇట్లా అందరినీ విరమింపజేశాడండి, ఒక్కరిని కొట్టనివ్వలేదండి. ఆఖరికి అర్జునుని పిలిచాడండి. అర్జునుని, అర్జున మారో, కొట్టమన్నాడు ఒకసారి. సరిగా కొట్టబోయే టైంలో అడిగావు, ఆపు, మీకేం కనిపిస్తున్నది అని అడిగాడు ద్రోణాచార్య. అర్జునుడు చూడండి ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడంటే, మహానుభావ, నాకేమీ కనిపించటం లేదు, పక్షి కూడా కనిపించటం లేదు, పక్షి కన్ను కనిపిస్తున్నది. పరీక్ష ఏంటంటే పక్షి యొక్క కన్ను కొట్టాలండి, అది పరీక్ష. ఆ లక్ష్యము తప్ప ఇంకేది కనిపించట్లేదండి, అనన్య చూడండి. ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ వల్ల మారో అన్నాడు అంతే. కొట్టండి అన్నాడు, ఒక దెబ్బకి ఎగిరిపోయిందండి ఆ పక్షి యొక్క కన్ను. పక్షి కాదు, పక్షి యొక్క కన్ను. అర్జునుడికి ఒక్కరికే సరైనటువంటి ఏకాగ్రత ఉండదని నిరూపించినాడండి అది. ఇంకా మంది ఉన్నారు కదా 105.